హైదరాబాద్ పాతబస్తీలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో ఓ చిన్నారి మృతి చెందగా 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. నగరంలోని కుల్సుంపురా జియాగూడ పరిధిలోని వెంకటేశ్వర నగర్లో ఉన్న ఫర్నిచర్ తయారీ గోదాంలో తెల్లవారుజామున పెద్దెత్తున మంటలు చెలరేగాయి. భవనంలోని 3 అంతస్తులో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. పక్కనే ఉన్న ఇళ్లకు మంటలు వ్యాపించాయి. అయితే ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 4 తీవ్రంగా గాయపడ్డారు. భవనం పరిసర ప్రాంతాల్లో భారీగా మంటలు పొగ అలుముకోవడాన్ని గమనించిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న సిబ్బందిపై 10 ఫైర్ ఇంజన్లు సాయంతో మంటలను ఆర్పివేశారు. హైదరాబాద్ పాతబస్తీలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో ఓ చిన్నారి మృతి చెందగా 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. నగరంలోని కుల్సుంపురా జియాగూడ పరిధిలోని వెంకటేశ్వర నగర్లో ఉన్న ఫర్నిచర్ తయారీ గోదాంలో తెల్లవారుజామున పెద్దెత్తున మంటలు చెలరేగాయి. భవనంలోని 3 అంతస్తుల్లో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. పక్కనే ఉన్న ఇళ్లకు కూడా మంటలు వ్యాపించాయి. అయితే ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 4 తీవ్రంగా గాయపడ్డారు. భవనం పరిసర ప్రాంతాల్లో భారీగా మంటలు పొగ అలుముకోవడాన్ని గమనించిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అయితే వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న సిబ్బంది 10 ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను ఆర్పివేశారు. ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి ఉషా ఫోనిన్ ద్వారా అందిస్తారు. ఉషా, చెప్పండి, ఈ ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది, ఎంతమంది గాయాలయ్యాయి, అండ్ అలాగే వైద్యులు అధికారులు ఏమంటున్నారు? శివాని, పాతబస్తీలోని జియాగూడ వెంకటేష్ నగర్ ఇదే కుల్సుంపుర పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది. 3 అంతస్తుల భవనంలో ఒక్కసారిగా అర్ధరాత్రి చెలరేగినటువంటి మంటల్లో దాదాపు గ్రౌండ్ ఫ్లోర్ లో మంటలు చెలరేగడంతో మొదటి అంతస్తుకు ఈ మంటలు వ్యాపించడంతో మొదటి అంతస్తు మొత్తము కూడా ఒక కుటుంబం చిక్కుకుపోవడం జరిగింది. ఒకే కుటుంబానికి చెందినటువంటి 4 అందులో చిక్కుకొని మొత్తం కూడా మంటల్లో చిక్కుకున్నారు. ఈ 4 కూడా ఉస్మానియా హాస్పిటల్ కి తరలించారు ప్రాథమిక చికిత్స కోసం. కానీ చిన్నారి ఇందులో ఒక చిన్నారి మరణించినట్టుగా కాసేపటి క్రితమే మనకు అందినటువంటి వార్త. శివప్రియ 5th క్లాస్ చదువుతుంది, అలాగే శ్రీనివాస్ 40 ఏళ్ళు, అలాగే నాగమణి 35 ఏళ్ళు, హరిణి 6 ఏళ్ళు. మొత్తం కూడా ఒకే కుటుంబానికి చెందినటువంటి వారు ఈ మంటల్లో చిక్కుకోవటము, అప్పటికే స్థానికంగా ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఏదైతే చీరల సహాయంతో అక్కడ ఉన్నటువంటి ఆ బిల్డింగ్ 3 అంతస్తుల బిల్డింగ్ లో ఉన్నటువంటి వారు ఎవరెవరైతే ఉన్నారో వారందరినీ కూడా కిందకి దించడము, మొత్తం 25 మంది ప్రాణాలు కూడా కాపాడారు స్థానికులు. ఫైర్ ఇంజన్ కి సమాచారం ఇచ్చినప్పటికీ కూడా అగ్నిమాపక సిబ్బంది రావడానికి చాలా ఆలస్యమైన నేపథ్యంలో వెంటనే అక్కడ ఉన్నటువంటి స్థానికులే చాలా వరకు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. మొత్తం మీద ఇలాంటి ఘటన ఏదైతే ఒక నివాస స్థలాల్లో ఇలాంటి గోడౌన్లు, సోఫా గోడౌన్ ఏదైతే ఉందో, ఈ గోడౌన్ ని ఉంచడం వల్లే షార్ట్ సర్క్యూట్ దీనికి ప్రధాన కారణంగా అయితే అక్కడ ఉన్నటువంటి వారు చెప్తున్నారు. మొత్తం అక్కడ పార్కింగ్ కూడా స్థలం లేకుండా గ్రౌండ్ అండర్ గ్రౌండ్ ప్లేస్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా యజమాని సోఫా గోడౌన్ కే కేటాయించారు. పార్కింగ్ వాహనాలు కూడా బయట నిలిపివేయాలన్న కోణంలోనే అక్కడ ఉన్న టెనెంట్స్ ఏదైతే అద్దెకు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు చెప్పినటువంటి వర్షన్లు కూడా మనం చూసుకోవచ్చు. మొత్తం మీద చూసుకున్నట్టయితే మొదటి అంతస్తులో వ్యాపించినటువంటి మంటల్లో 4 ఒకే కుటుంబానికి చెందినటువంటి వారు చిక్కుకోవడం, ఇందులో ఒక చిన్నారి మరణించడం అయితే ఇది తీవ్రంగా అక్కడ ఉన్నటువంటి వారిని కలిచివేస్తోంది. మొత్తం ఈ ఘటనకి సంబంధించి సేఫ్టీ అండ్ మెజర్మెంట్స్ వాడకపోవడం వల్లనే ఈ ఘటన చోటు చేసుకుంది. ఇలాంటి ఘటనే గతంలో కూడా ఎన్నో హైదరాబాద్ నగరంలో మనం చూసుకోవచ్చు. నాంపల్లిలో జరిగినటువంటి ఘటనలో ఎన్నో ప్రాణాలని సైతం కోల్పోయాము. తొలుత ఈ అర్ధరాత్రి జరిగినటువంటి ఈ ఘటన ఏదైతే ఉందో ఈ ఘటనలో కేవలం ఆస్తి నష్టం మాత్రమే సంభవించింది, ప్రాణ నష్టం లేదు అనుకున్నాం. కానీ చిన్నారి పరిస్థితి విషమంగా ఉండడంతో చిన్నారి చనిపోయినట్టుగా అయితే కాసేపటి క్రితమే మనకు అందినటువంటి వార్త. మొత్తం మీద ఈ ఏదైతే వాతావరణం ఒక పక్క వర్షం నెలకొన్న వాతావరణంలో ఉన్నప్పటికీ కూడా ఇలాంటి ఫైర్ యాక్సిడెంట్ జరగడానికి కేవలం ఆ బిల్డింగ్ లో ఉన్నటువంటి సేఫ్టీ అండ్ మెజర్మెంట్స్
లోపమే అనే క్లియర్ గా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు అధికారులని అప్రమత్తం చేస్తున్నప్పటికీ కూడా ఇలాంటి ఘటనలప్పుడు తుతమంత్రంగా అక్కడ సహాయక చర్యలు చేయడం, ఆ తర్వాత దులుపుకుపోవడం అనుకోవడంలోనే అక్కడ ఉన్నటువంటి స్థానికులు గోల్డ్ సిటీ అంటేనే కిక్కిరిసినటువంటి రోడ్లు, రోడ్ల మధ్యలోనే బిజినెస్లు ఇలాంటివన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. ఇలాంటి ఘటన తరచూ పునరావృతం అవుతూనే ఉన్నాయి. కానీ ఎక్కడా కూడా ఈ దీనికి సంబంధించి తూనికల కొలతల డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో వారు ఇంతవరకు కూడా వీటి మీద, ఏదైతే కంజెస్టెడ్ ఏరియాలో నిర్మితమైనటువంటి బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద చర్యలు తీసుకోకపోవడం అయితే ఇది ప్రభుత్వ వైఫల్యంగానే తెలుస్తుంది. మొత్తం మీద మరోసారి ఇలాంటి ఘటనలు, ఇలాంటి ప్రాణ నష్టం జరగకుండా అయితే చర్యలు తీసుకోవాలనుకోవడంలోనే అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా కోరుకుంటున్నారు. ఇప్పుడు ఈ ఘటనలో చూసుకున్నట్టయితే స్థానికులు అప్రమత్తమై అక్కడ ఉన్నటువంటి చాలా మంది ప్రాణాలను అయితే కాపాడారు. కేవలం ఫైర్ ఇంజన్ వచ్చే సమయంలోనే వీరందరూ కూడా చీరల రోప్ లాగా 3 అంతస్తుల వరకు కూడా వేసి రెస్క్యూ ఆపరేషన్ స్థానికులే చేసి చాలా మంది ప్రాణాలు కాపాడారు. ఒక్క నలుగురు, ఇది ఒకే కుటుంబానికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీరు చిక్కుకుపోవడంతో వీళ్ళ పరిస్థితి అయితే విషమంగా ఉన్నట్టుగానే అయితే మనకు అందినటువంటి సమాచారం. శివాని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సుషా.